ఈ సినిమా మొదలుపెట్టే సమయానికి మీరు ఒక 40 సినిమాలు తీసేటప్పటికే మీరు సొంతగా నిర్మాణ సంస్థ పెట్టాలని పద్మాలయ పెట్టాలని అనుకున్నారు. అగ్ని పరీక్ష చేశారు 69-70 కల్లా వచ్చేసిన అగ్ని పరీక్ష. ఎందుకని మీరు అంటే సొంతగా నిర్మాణం చేయాలనే ఆలోచన ఎందుకు అప్పుడు? అప్పుడు మనతో అంత చిన్న చిన్న సినిమాలు చిన్న ప్రొడ్యూసర్స్ తీసేవాళ్ళు. రామారావు గారు నాగేశ్వర గారి సినిమాలు రిచ్గా ఉండేవి, మన సినిమాలు అంత రిచ్గా ఉండేవి కావు. దానికి అప్పుడు నేను వెంటనే వీలైంది ఏంటంటే మనం రుచిగా సినిమాలు తీయాలి, మన స్టేజర్ పెంచుకోవడానికి సొంత బ్యానర్ ఉంటే తప్పితే చేయలేము అని అప్పుడు సొంత బ్యానర్ పెట్టుకున్నాం. మరి మొదటి సినిమా అగ్ని పరీక్ష అనుకున్నంత ఇది కానప్పుడు మీరు కొంత నిరాశపడ్డారా? అనుకున్నంత అంటే ఫ్లాప్ అవ్వలేదు, బట్ హిట్ అవ్వలేదు. దానికి పెట్టిన డబ్బు దానికి వచ్చింది, సరిపోయింది అంతే. లాభం లేదు, నష్టం లేదు. అప్పుడు కొత్తతనం ఉండాలని మోసరాలు మోసరాలు. మరి రెండో సినిమానే ఇంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు అప్పటికి నిజానికి ఈ జానర్ కూడా కౌబాయ్ జానర్ కూడా చాలా కొత్త. టక్కర దొంగ చొక్కన చొక్కాలో ఒక చిన్న అలా ఫ్లేవర్ చూపిస్తారు, రౌడీ రాణి లాంటి సినిమాలు ఒకటి వచ్చింది. నెక్స్ట్ వెంటనే మీరు పూర్తి స్థాయిలో ఇంత భారీగా తీయడం అనేది అది మీరు సాహసం అనుకోలేదా? అంటే బాగా ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ చేసి తీసాం. మేము ఉదాహరణకి జైపూర్ డెజర్ట్, రాజస్థాన్లో బికనేర్కి దగ్గరలో ఉండేది డెజర్ట్, ఆ డెజర్ట్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. నేను, నిర్మల, జ్యోతిలక్ష్మి, నాగభూషణం ఈ 4 ఫ్లైట్ టికెట్లు, మిగతా వాళ్ళందరూ ట్రైన్లోనే వెళ్ళారు. అక్కడి నుంచి సిమ్లా కారులో వెళ్ళాము. ఆ రకంగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాం సినిమాకి. ఆ రోజుల్లోనే ఆ సినిమా ఎవరన్నా సినిమా చూస్తే 15 లక్షలు 20 లక్షలు అయింది అనుకుంటారు. 7 లక్షల్లోనే సినిమా తీసాను. 7 లక్షలు కానీ 7 లక్షలు అంటున్నారు కానీ మీకు ఆ రోజుల్లో 3-4 లక్షల్లో మీరు సినిమా తీసే రోజుల్లో మీరు 7 లక్షలు పెట్టి సినిమా తీయడం అనేది ఒక సాహసమే కదా. అది కలర్, అది కలర్ పైగా 100% నమ్మకం, సినిమా మీద నమ్మకం ఉండి చేసాం. ఆరుద్ర గారినే మొట్టమొదట ఈ స్క్రిప్ట్ జరిగిన తర్వాత మీరు డైరెక్ట్ చేయమని అడిగారని ఒక కథ. ఆరుద్ర గారు కథ చెప్పినా కానీ మీరు చాలా బాగా చెప్పారు కదా, మీరు డైరెక్ట్ చేయండి అంటే నా పని కాదు, అది నా పని రాయటం వరకే అని అన్నాడు. అప్పుడు ఆలోచించి రౌడీ రాణ్ తీసేటప్పటికి దాస్ గారు, రౌడీ రాణ్ నాకు బాగా నచ్చింది, టేకింగ్ బాగా చేశాడు, అందుకని దాస్ గారిని పెట్టాను సినిమాకి. నిజానికి కేఎస్ఆర్ దాస్ గారికి కూడా ఫస్ట్ కలర్ సినిమా. ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి కొంత చెప్పండి సార్. మీరు మీతో చాలా కాలం ఆయన ట్రావెల్ చేశారు, చాలా సినిమాలు మీతో చేశారు, బట్ అందరూ ఇతను క్రైమ్ పిక్చర్లే తీయగలడు, మామూలుగా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఇవి తీయలేడు అనే ఇంప్రెషన్ ఉండేది ఇండస్ట్రీలో. ముద్దాయి తీశాడు, సూపర్ డూపర్ హిట్ అయింది, అది క్రైమ్ పిక్చర్ కాదు. తర్వాత మామాలు సవాల్ తీశాడు, అది క్రైమ్ పిక్చర్ కాదు, అది ఫ్యామిలీ సబ్జెక్టు. అలాగే అతను ఆల్రౌండర్, అన్ని రకాల సినిమాలు తీశాడు. ఈ సినిమా తీస్తున్నప్పుడు ఆయన కంట్రిబ్యూషన్ ఎలా ఉండేదండి? మోసగాళ్ళకి టేకింగ్ చాలా బాగా చేశాడు. ఓకే, మామూలు నేరేషన్ కూడా స్పీడ్గా ఉండేది, బోర్ కొట్టేది కాదు.